Hello Andarki, welcome back to our channel Lookout with Hanshi. ఈరోజు నాకు చాలా చాలా స్పెషల్ డే అండ్ ఆల్సో నా ఫస్ట్ కొలాబరేషన్ వీడియో అనమాట అండ్ ద బ్రాండ్ ఈస్ ద ఇండస్ వ్యాలీ సో వీళ్ళు నన్ను రీచ్ అయ్యి ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది బట్ ఐఎమ్ వెరీ నర్వస్ ఎందుకంటే నేను ఫస్ట్ ఒకవేళ నాకు కొలాబరేషన్ అనేది వస్తే ఒక మంచి బ్రాండ్తో చేద్దామని చెప్పి అనుకున్న దీన్ని వీళ్ళ గురించి రీసెర్చ్ చేసి అంతా నాకు ఒక టెన్ డేస్ టైం పట్టింది వీళ్ళకి కన్ఫర్మ్ చేయడానికి సో వన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నాకు వీళ్ళ ప్రోడక్ట్స్ పంపించారు అదే ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి డీప్ కడాయి అండ్ ఇంకొకటి ఇది బిర్యానీ పాట్లాగా వాడుకోవచ్చు పాలు కాసుకోవచ్చు ఒక మల్టీ పర్పస్ గిన్నె ఏదైనా ఇంట్లో ఉంటుంది అంటే అది ఖచ్చితంగా ఇదనమాట అండ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దిస్ సో వీళ్ళ ప్రోడక్ట్స్ ఎంత బాగున్నాయనంటే నాకు కుక్వేర్లో నాన్ స్టిక్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే దానిలో వండితే కొంచెం కూడా అడుగంటదు ప్లస్ చూడ్డానికి చాలా చాలా బాగుంటాయి అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి సిరామిక్ కుక్వేర్ అంటే ఇంకా ఇంకా ఇష్టం తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఇష్టం వాటి లుక్ అండ్ ఎలిగెన్స్కి బట్ వండడానికి కొంచెం అటు ఇటు అవుతాను ఎందుకంటే అడుగంటుతాయి ఊడికి కలుపుతూ ఉండాలి ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి బట్ ఇవి అట్లా కాదనమాట సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అని అంటే స్పెషల్గా ఈ కడాయిలో ఇది ఎంత బరువు ఉందంటే చాలా థిక్ లేయర్ ఆల్మోస్ట్ ఫో ఫైవ్ టు సిక్స్ లేయర్స్ ఆఫ్ కోటింగ్ వెనకాల ఉంటుంది ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట అండ్ హ్యాండిల్స్ వస్తాయి సిలికాన్ హ్యాండిల్స్ మన హీట్ రెసిస్టెంట్ నార్మల్గా స్టీల్ గిన్నెలు ఏంటంటే మసిగుడ్డతో పట్టుకోవడము లేకపోతే మనం ఒక టాంగ్ యూస్ చేయడము ఏదో ఒకటి చేయాలి బట్ వీళ్ళతో ఎంత కన్వీనియన్స్గా ఉందంటే ఈ మేకింగ్ అయితే చక్కగా సిలికాన్ ఇచ్చారు పైన మూతకి కానీ పక్కన హ్యాండిల్స్ కానీ అది హీట్ రెసిస్టెన్స్ అస్సలు కాలవు ఎంత హీట్ అయినా గిన్నె అండ్ అడుగంటే ఛాన్స్ అయితే లేదనమాట సో ఐ రియలీ వాంటెడ్ టు ట్రై మంచిగా అసలు ఎలా పనిచేస్తాయి ఇవి ఏంటి అని చెప్పి నేనైతే చాలా రివ్యూస్ చదివాను అడుగంటే ఛాన్స్ అయితే అస్సలు లేదు ఫ్రై చేసినా కూడా కడాయిలో అని చెప్పి అండ్ ఆ బిర్యానీ హండీలో కూడా అసలు అడుగు అంటదు అని చెప్పి చూశాను అనమాట సో ఐ రియలీ వాంటెడ్ టు ట్రై దిస్ టుడే అండ్ గివ్ యూ గైస్ ద రివ్యూ అండ్ కుక్ చేసిన తర్వాత వీడియో లాస్ట్లో అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను అనమాట సో ఫస్ట్ నా దగ్గర ఏదైనా ఐటెం లైక్ కొత్తది అనేది వస్తే నేను ఒకసారి దాన్ని మంచిగా మంచినీళ్ళతో కడిగి ఆ తర్వాత యూస్ చేస్తాను సో ఫస్ట్ ఈ గిన్నెలో అయితే ఈరోజు పాలు కాగబోతున్నాను అనమాట అండ్ ఒక స్వీట్ చేస్తాను మీకు తెలిసింది నా దగ్గర ఏదైనా కొత్తదనం ఉంది అంటే ఆ రోజు స్వీట్ ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో స్పెషల్ న్యూస్ అయినా ఒక ఇంట్లో కొత్త గిన్నె అయినా సరే సో పాలు అయితే ఈ గిన్నె హైలీ రికమెండెడ్ చాలా బాగుందనమాట సో పాలు కాగేలోపు లోపు నేను టీ కూడా పెడదామనుకుంటున్నాను అండ్ ఈరోజు కుకింగ్ అంతా నేనే చేయబోతున్నాను ఎందుకంటే అత్తమ్మ పౌర్ణమి కదా మొన్న ఆవిడే చేశారనమాట వితౌట్ ఎనీ మై హెల్త్ సో కొంచెం ఆవిడకి కూడా రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఈరోజు కుకింగ్ అంతా నేనే చేద్దామని చెప్పి అనుకుంటున్నాను మంచి మార్నింగ్ ఒక టీతో స్టార్ట్ అవుతుంది ఆ డే ఇంకా బాగుండాలి అంటే కొన్నిసార్లు కాఫీ కూడా తాగుతామనమాట అండ్ నేను అత్తమ్మ మంచి కంపానియన్స్ టీ కాఫీ తాగడంలో మోహన్ అస్సలు తాగడు అండ్ టీలో లెమన్ గ్రాస్ వేసి మరగపెట్టుకొని డికాక్షన్లో ఆ తర్వాత పాలు పోసుకొని తాగితే దాట్స్ లైక్ ఎన్ హెవెన్ భలే ఉంటుంది లెమన్ గ్రాస్తో ఎప్పుడైనా ట్రీ ట్రై చేశారా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ లోపు పాలు కూడా మరిగిపోయినాయి సీ హౌ సింపుల్ ఇట్ ఈస్ మంచిగా ఒక రెండు చేతులతో ఇలా ఊపితే సరిపోతుంది పాలు పొంగేటప్పుడు లేకపోతే నేను ఉఫ్ఫు ఉఫ్ అని ఊది చాలా కష్టాలు పడేదాన్ని పాలు కాసేటప్పుడు నా ఇట్స్ క్వైట్ సింపుల్ సో మార్నింగ్ ఫ్రెష్గా ఒక టీతో స్టార్ట్ చేసి మా నేను అత్తమ్మ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఏదో గాసిప్స్ చెప్పుకుంటూ అలా స్పెండ్ చేస్తామన్నమాట మార్నింగ్ బాల్కనీలో కూర్చుని సో తర్వాత ఈలోపు నేను బ్లింకిట్లో కొన్ని నాకు కావాల్సిన ఐటమ్స్ కుకింగ్కి ఆర్డర్ పెట్టాను సో మెంతి మెంతికూర పాలకూర అండ్ ఒక సొరకాయ పన్నీర్ అండ్ ఫ్రోజన్ బఠానీ అయిపోయినాయి అవి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో ఈరోజు కుకింగ్ నేనే అని చెప్పాను కదా సో నాకు ఈ పర్టికులర్ రైస్ అంటే చాలా ఇష్టం ఈ రైస్ వచ్చేసి కేరళ రైస్ ఆర్ మటార్ రైస్ అని కూడా అంటారు అండ్ కొన్ని ఏరియాస్లో రెడ్ రైస్ అని కూడా అంటారు ఇది మేము కేరళ వెళ్ళినప్పుడు తిన్నామన్నమాట అండ్ ఈ ఇయర్ రీసెంట్గా ఉడిపి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే రైస్ విత్ చేపల పులుసు ఇచ్చారు భలే ఉండింది నాకు అప్పటి నుంచి ఇంట్లో ఉన్న సాంబార్ కానీ చేపల పులుసు కానీ పెట్టుకున్నప్పుడు తెచ్చుకుని వండుకుందాం అనుకున్నాను కుదరలేదు బట్ లాస్ట్ టైం లూలుకి వెళ్ళినప్పుడు మోహన్ తీసుకొచ్చాడనమాట ఈ రైస్ తీసుకురమ్మంటే అంటే చాలా బాగుంటుంది ఈ రైస్ నాకు చాలా అంటే చాలా ఇష్టం సో ప్రాసెస్ కొంచెం ఏంటంటే సింపులే మనం నార్మల్గా ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో వన్ కప్ టూ కప్స్ ఆఫ్ బియ్యం వేస్తాం కదా వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ సేమ్ అదే మెజర్మెంట్స్ కానీ వాటరు ఇంకొక కప్పు ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట సో నేను త్రీ కప్స్ ఆఫ్ బియ్యంకి నేను ఆల్మోస్ట్ నార్మల్గా అయితే మనం సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ వేస్తాం కదా నేను ఎయిట్ కప్స్ ఆఫ్ వాటర్ వేసాను అండ్ ఖచ్చితంగా ఒక థర్టీ ఆర్ ఫార్టీ మినిట్స్ దీన్ని నానబెట్టాలన్నమాట సో ఇట్స్ ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ నేను క్విక్గా స్నానం చేసేసి వంట స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో ఈరోజు డీప్ కడాయిలో అయితే స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో నేను ఒక ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈరోజు లంచ్ మెను వచ్చేసి కేరళ మట్ట రైస్ అండ్ ఆలు విత్ మెంతికూర ఫ్రై అండ్ సాంబార్ అన్ని రకాల ముక్కలేసి అండ్ వంకాయ ఎల్లుల్లిపాయ కారం ఇన్ని ఉన్నప్పుడు రోటి పచ్చడి ఖచ్చితంగా ఉండాలి కదా బీరకాయ రోటి పచ్చడి వడియాలు అండ్ పెరుగు సో ఇది మా మెను అనమాట ఈరోజు సో లెట్స్ యస్ స్టార్ట్ కుకింగ్ సో ఫస్ట్ అయితే నేను అన్ని కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని బయటకు తీసుకొని వాష్ చేసేసాను సో మేము ఒక్క పూటే తింటామన్నమాట కార్తీక మాసము అండ్ ఫ్రెష్గా కన్జ్యూమ్ చేస్తాము ఇప్పుడు తిన్నది సాయంత్రం తినము సాయంత్రం తిన్నది రేపొద్దున తినము సో ఏ పూట కాపూటే ఫ్రెష్గా వండుకొని తింటామన్నమాట అండ్ కొన్నిసార్లు ఈ కార్తీక మాసంలో చాలా సైంటిఫికల్ రీజన్స్ ఉంటాయి కదా అసలు ఇలా ఫ్రెష్గా ఎందుకు కన్స్యూమ్ చేస్తాము దీపాలు ఎందుకు పెడతాము సో వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం సో ఈరోజు ఫస్ట్ అయితే సాంబార్ కోసం నేను ముక్కలన్నీ కట్ చేస్తున్నాను లైక్ సొరకాయ ములక్కాయ బెండకాయ క్యారెట్ చిల్లీస్ టొమాటోస్ అండ్ అనియన్స్ అనమాట సాంబార్లో వేసేవి సో ఇవన్నీ ముందు కట్ చేసుకుని స్టీమర్లో వేసుకుని స్టీమ్ చేసేస్తాను అండ్ నేను వెజిటేబుల్స్ ఎప్పుడు స్టీమ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతానమాట ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడకబెట్టేదానికంటే సో ఇట్లా స్టీమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ముక్క కరెక్ట్గా ఉడుకుతుంది మరీ మెత్తగా అయిపోకుండా మరీ గట్టిగా ఉండకుండా అండ్ వెరీ లెస్ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ ద న్యూట్రిషన్స్ అనమాట సో స్టీమ్ చేసినప్పుడు న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ప్రెషర్ కుక్ చేసిన వెజిటేబుల్స్ కంటే సో అందుకని నేను ఎప్పుడు స్టీమ్ చేస్తాను అండ్ చింతపండు కూడా నానబెట్టుకోవడం ముందు మర్చిపోయాను అందుకే వేడి నీళ్ళల్లో నానబెడుతున్నాను అనమాట అండ్ వంకాయలు కూడా కట్ చేస్తున్నాను ఇది మొగుడుతుంటే కుండదా పెళ్ళాం తింటే మొగుడుకుండదా అన్నట్టు నా దగ్గర రెండే వంకాయలు ఉన్నాయి బట్ మల్టిపుల్ కూరలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుకి సరిపోతుంది అది కూడా ఒక్క పూటే కాబట్టి సో నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసే లోపే హాఫ్ ఆఫ్ ద వెజిటేబుల్స్ అయితే సాంబార్కి రెడీ అయిపోయినాయి అనమాట ఉడికిపోయినాయి సో ఫస్ట్ అయితే నేను వంకాయ కూరతో స్టార్ట్ చేస్తున్నాను సో ఈ కూరలో ఇష్టం ఉన్నవాళ్ళు తాలింపున్స్ వేసుకోవచ్చు లేదన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు హియర్ కమ్స్ ద షో స్టాప్ టుడే మై ఇండస్ వాలీ స్టెయిన్లెస్ స్టీల్ ట్రై ప్లే కడాయి డీప్ కడాయి అని చెప్పుకోవాలి సో ఇందులో నేను ఫస్ట్ టైం ఫ్రై చేయబోతున్నాను సో ఆలు మెంతికూర ఫ్రై రెసిపీ అందరికీ తెలిసిందే ఇందులో కొత్తగా అయితే ఏమీ లేదు బట్ తెలియని వాళ్ళకి ఈ రెసిపీ చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ ఆయిల్లో తాలింపు తినుసులు వేసుకుని అనియన్స్ అండ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో కట్ చేసుకున్న ఆలుగడ్డలు అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసుకుని మూత పెట్టుకోవాలి అండ్ ఇవి ఉడికిన తర్వాత మనం మెంతి కూర చక్కగా నీట్గా కడుక్కొని ఒలిచిన కూర అందులో వేసుకోవాలన్నమాట సో ఐఆమ్ సూపర్ ఎగ్జైటెడ్ అసలు ఇది ఐ మీన్ అసలు మాడుతుందా అడుగంటుతుందా ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి ఇంటెన్షన్ ఎక్కువ ఉండింది అండ్ కొంచెం నర్వస్నెస్ కూడా ఉండింది అనమాట అండ్ ఇవి ఉడుకుతుండగానే ఈ రెడ్ రైస్ని కూడా నేను ప్రెషర్ కుక్కర్లో వేసేస్తున్నాను సో థర్టీ ఫార్టీ మినిట్స్ నానపెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఆల్మోస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ అంటే త్రీ టు ఫోర్ విజిల్స్ లో ఫ్లేమ్ మీద అట్లీస్ట్ ఒక టెన్ విజిల్స్ అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈ రైస్ కుక్ అవ్వడానికి సో ఆలుగడ్డ కూడా ఆలుగడ్డ వరకు అయితే అస్సలు అడగట్లేదు ఇప్పుడు ఆకు రైస్ తర్వాత చూడాలి అది ఎలా ఉంటుందో సో మీన్ వైల్ వంకాయ కూడా ఉడికిపోయిందనమాట సో వంకాయ మసాలాకి కొంచెం గార్లిక్ ఉప్పు ఒక స్పూన్ కారం అండ్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పుట్నాలు ఇది ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసాను ఆ మంచి ఫ్లేవర్ అండ్ అరోమా రావడానికి ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే వంకాయ కొంచెం ఎక్కువ మగ్గబెట్టాను లేదు అనుకున్న వాళ్ళు తక్కువ మగ్గబెట్టుకున్నా సరిపోతుంది అండ్ లాస్ట్లో కొంచెం కర్రేపాకేసాను వంకాయ కూర ఇస్ రెడీ అండ్ ఆలుగడ్డ కూర కూడా రెడీ చాలా బాగా ఫ్రై అయింది అండ్ లాస్ట్లో దీన్ని మ్యాగీ మసాలా వేసాను ఎస్ కొంచెం స్లైట్గా అడుగంటింది బట్ నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి లాగా అయితే కాదు అవైతే ఇలా గీరి గీరి గీకాలి కదా బట్ ఇది అలా కాదనమాట చాలా సింపుల్గా అనిపించింది అండ్ లాస్ట్లో నేను ఈవినింగ్ గిన్నెలు కడిగేటప్పుడు అది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే అయ్యింది అనమాట నార్మల్గా అయితే మనం స్క్రబ్బర్ పెట్టి స్క్రబ్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా స్టీల్ దానిలో యూజువల్గా బట్ వాటికి అంత టైం పట్టలేదు చాలా సింపుల్గా కడిగేశాను అండ్ ఇంకొక వైపు సాంబార్ కూడా పెట్టేశాను అనమాట అది మరుగుతూ ఉండగా బీరకాయ రోటి పచ్చడి కూడా చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను సో బీరకాయ రోటి పచ్చడి ఈజ్ వెరీ సింపుల్ బీరకాయలని చక్కగా కట్ చేసుకొని అందులో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం మగ్గ పెట్టుకోవాలన్నమాట అండ్ ద డెలిషియస్ సాంబార్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ రెడీ సో ఎండింగ్ అప్ విత్ దిస్ ఎంటీఆర్ సాంబార్ మసాలా సో నాకు సాంబార్ మసాలా వేస్తే చాలా ఇష్టం అండ్ తాలింపు అనమాట కొంతమంది ఇంగువ వేసుకోరు బట్ మేము ఖచ్చితంగా పప్పులో సాంబార్లో ఇంగువ వేసుకొని సాంబార్ పెట్టుకుంటాం అండ్ ఎండింగ్ అప్ విత్ కొరియాండర్ లీవ్స్ అండ్ గార్లిక్ సో గార్లిక్ ఏంటంటే అత్తమ్మ ఇలా కొట్టి లాస్ట్లో వేస్తే దాని అరోమ ఇంకా బాగా వస్తుంది అని చెప్పి చెప్పారనమాట సో కొన్ని చిన్న చిన్న చిట్కాలు అత్తమ్మ దగ్గర నుంచి నేను బాగా నేర్చుకుంటాను వంట చేసేటప్పుడు అండ్ బీరకాయలు కూడా మగ్గిపోయినాయి సో బీరకాయ పచ్చడిలో యూజువల్గా చెప్పాను కదా బీరకాయలు అండ్ చిల్లీస్ మా ఆయిల్లో కాసేపు మగ్గ పెట్టుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసుకుని చింతపండు కూడా వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి అండ్ తాలింపు పెట్టేసుకుంటే సింపుల్ అండ్ డెలిషియస్ బీరకాయ పచ్చడి ఈజ్ ఆల్సో రెడీ ద లాస్ట్ డిష్ ఆఫ్ ద డే ఈజ్ కస్టర్డ్ స్వీట్ అని చెప్పాను కదా సో ఇంట్లో ఎలాగో ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఇంత మంచి గిన్నెలో పాలు కాసాము ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు అని చెప్పి సో కస్టర్డ్ అయితే చేసేసాను కస్టర్డ్ అయితే అందరికీ తెలిసిందే ఈ రెసిపీ చెప్పాలని అయితే అనుకోవట్లేదు లేదు తెలియదు అన్న వాళ్ళ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా చెప్తాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు సర్వ్ ద డెలీషియస్ మీల్ ప్లేట్ ఫర్ టుడే శనివారం ఇట్లాంటి భోజనం అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ఏమంటారు సో ఫస్ట్ అయితే నేను మోహన్కి సర్వ్ చేశాను అనమాట మోహన్ బాగుంది బాగాలేదు అని చెప్పి మాటల్లో చెప్పాడు ఒక రెండు మూడు ముద్దలు ఆ రోజు ఎక్కువ తింటాడు అంటే దాని అర్థం బాగుందని అనమాట లేకపోతే నేను ఎప్పుడన్నా వెనకాల పడి బాగుందా బాగుందా అని అడిగితే అప్పుడు మటుకే బాగుంది అని సింపుల్గా చెప్తాడు అంతే బాగకపోతే మటుకు ఖచ్చితంగా మీద చెప్పేస్తాడు బాగాలేదు అని ఓకే ఇట్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఇన్ ద ఈవినింగ్ అంత మంచి లంచ్ చేసిన తర్వాత ఆఫ్ కోర్స్ నిద్రపోతాం కదా లేచాక కస్టర్డ్ అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట నేను కస్టర్డ్ అట్లా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత ఫ్రూట్స్ అన్నీ టాపప్ చేస్తానన్నమాట అంటే మా ఇంట్లో మేము కొంచెం ఫ్రూట్స్లో చూసి ఈటర్స్ అనమాట అందరం నేను మోహన్ అయితే బనానా అస్సలు తినాం అండ్ అత్తమ్మకి లిక్తాకి బనానా అంటే చాలా ఇష్టం సో అట్లా ఎవరెవరికి ఏ ఫ్రూట్స్ కావాలో అదంతా బౌల్లో వేసి సర్వ్ చేసి ఆ రోజు ఈవినింగ్ దేవర మూవీ చూస్తూ రోజునైతే ఎండ్ చేసాం అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్స్ యూ ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్ బాయ్ బాయ్